Hello guys, I hope you're all doing amazing. Iroju manam adanium yokka bulb ni etla grow chesukovali danni lawuga manchiga oka huge shape lo ela manam danni develop chesukovali anni kuda complete ga chuddam aa bulb maintain avadaniki ఇంకా దానికి మెయింటెనెన్స్ అంతా కూడా ఎట్లా చేసుకోవాలి అంతా కూడా కంప్లీట్ చూద్దాం. ఇప్పుడు చూసారు కదా దీనికి దగ్గరగా ఒక 7 ఇయర్స్ పైన ఉంటుంది ఈ అడానియంకి. అంటే కొంత ఏంటంటే ఏజ్ పరంగా మనం చూసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఏజ్ పరంగా కూడా దీనికన్నా హాఫ్ సైజు బల్బ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే సేమ్ ఏజ్లో దీంట్లో కన్నా చాలా చిన్న చిన్న ఇంత బల్బ్సే ఉన్న అడానియమ్స్ కూడా ఉన్నాయి. కానీ దీనికి ఎందుకు ఇంత లాగ్ వచ్చింది మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటండి గైస్, అడానియమ్స్ ఎలా అంటే ఇవి డిజర్ట్ ప్లాంట్స్. ఫస్ట్ థింగ్ చాలా అడాప్టివ్గా ఉంటాయి, అంటే ఏ కండిషన్లో అయినా అడాప్ట్ అయ్యి గ్రో అయ్యే తత్వం వీటిది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అసలు వాటర్ లేవు అయినా కానీ అవి అడాప్ట్ అయ్యి సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే వాటి మొత్తం లోపలంతా కూడా వాటర్ స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ అడానియమ్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇనీషియల్గా అంటే ఆ అడానియం చిన్నగా ఉన్నప్పుడే దాని రూట్స్ అన్నీ కూడా మనం కరెక్ట్గా యూనిఫామ్గా కిందకి ప్లేస్ అవుతున్నాయి లేదా, అంటే కిందకి వెళ్ళి ఇప్పుడు ఇది ఉంది, ఇది రేపు వద్దున్న ఒక పెద్ద బల్బ్ అయిపోయింది. యాక్చువల్గా ఈ రూట్కి ఇది ఎగ్జాంపుల్. ఇది కూడా మన ఒకప్పుడు ఇలాగ ఒక సన్నగా వచ్చిన రూటే దాన్ని ఇలాగ. అంటే మనం ఏంటంటే ప్రొడ్యూస్ అయిన ప్రతి రూట్ని కూడా కిందకి లైక్ గ్రౌండ్ రీజన్కి వచ్చేటట్టు చూసుకోవాలి. గాల్లో ఇలా గాల్లో ఉండడం వల్ల ఏం లాభం ఉండదు. సో వీటిని ఎదిగిన తర్వాత దీనికి కూడా కంప్లీట్గా కిందకి మనం వెళ్ళేటట్టు చూసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దానికి ఎక్స్టర్నల్గా మనం ఫెర్టిలైజర్స్ అవన్నీ కూడా మనం ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ప్లాంట్కి కూడా మనకి ఫెర్టిలైజర్ కానీ ఇంకా సాయిల్ రిక్వైర్మెంట్స్ కానీ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ కానీ ఎక్కువే. సో వాటి తగ్గట్టు మనం ఇస్తూ ఉండాలి రెగ్యులర్గా. ఒకవేళ సాయిల్ తక్కువ అయినప్పుడు రిపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. బల్బ్ అనేది పైనే ఉండేటట్టు చూసుకోవాలి. అడానియంకి బల్బ్ అనేది కింద ఉండకూడదు. చాలామంది ఏంటంటే నేను ఈ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇక్కడ దాకా బల్బ్ సాయిల్ పెట్టేస్తారు, ఇంతవరకే దానికి ఉంచుతారు. కాబట్టి ఏమైందంటే ఈ గ్రోత్ అనేది రాదు. ఇంకోటి ఏంటంటే కుళ్ళిపోయిద్ది, రూట్ రాట్ వచ్చి కుళ్ళిపోతూ ఉంటాయి. మీకు ఏజ్ పెరిగి కొద్దీ దాని బల్బ పెరిగినా అది ఏంటంటే రూట్ రాట్లో కలిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రూట్ రాట్ రాకుండా థర్డ్ పాయింట్, రూట్ రాట్ రాకుండా ప్రివెంట్ చేసుకుందాం కూడా మన బాధ్యత. ఎందుకంటే బల్బ్ పెరిగిద్ది, బల్బ్ పెరిగిన తర్వాత రూట్ రాట్ వచ్చిందనుకో అనవసరం కదా, మొత్తం ఒకసారి ప్లాంట్ చచ్చిపోయింది. బట్ మీరేందంటే దీన్ని కట్ చేసేసి దీన్ని ఫంగిసైడ్ చేసి దీన్ని డ్రై చేసి మళ్ళీ సాయిల్లో ప్లేస్ చేసినా బతికే కెపాసిటీ ఉంటుంది ఈ అడానియమ్స్కి. సో ఇట్లాంటి టిప్స్ అనేవి కూడా మీకు రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా దానికి ఫెర్టిలైజరు ఎఫ్ఐఎమ్ అలా ఎక్స్టర్నల్గా మనం బయట నుంచి ఇస్తూ ఉండాలి. మెయిన్గా 100% ఏంటంటే దానికి సన్లైట్ ఎక్కువ తగిలేట్టు చూడండి. ఎందుకంటే సన్లైట్లో ఉందంటే ఈ ప్లాంట్కి ఏది రాదు. అందుకే మనం కూడా ఏంటంటే ఇవి బాగా గ్రో అయ్యేప్పుడు సమ్మర్ సీజన్లో బాగా గ్రో అవుతాయి. ఆ సమ్మర్ సీజన్లో మనం దానికి ఫెర్టిలైజర్స్ అవన్నీ కూడా ఇచ్చామనుకోండి, కొంచెం వాటి గ్రోత్ కూడా గ్రోయింగ్ సీజన్లో కూడా మనం కొంచెం హెల్ప్ చేసినట్టు అయ్యిద్ది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, ఈ టిప్పు నేను వీటికి ఈ అడానియంకి యూజ్ చేశాను అండ్ దీనికి కూడా యూజ్ చేశాను, ఈ రెండింటికి కూడా యూజ్ చేశాను. ఎట్లా అంటే ఒక 1 మంత్ కంప్లీట్గా దాన్ని డ్రై స్పాన్ నుంచి వేయండి. అంటే ఒక 1 మంత్ దాని ఒక్క డ్రాప్ కూడా వాటర్ పోయిద్దు. అప్పుడు ఏమైనుకునిద్ది అంటే అడానియం, అయ్యో డ్రాట్ వచ్చింది, కరువు వచ్చింది మనకి, సో వాటర్ అనేది మనం లైక్ స్టోర్ చేసుకోవాలి అని గ్రోత్ని ఆపేసుకునేది. ఆపేసుకుని ఏంటంటే దాని సర్వైవ్ కోసం చూసింది. ఎప్పుడైతే 1 మంత్ తర్వాత మళ్ళీ మనం వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేసామో అప్పుడు దాన్ని యాక్చువల్గా ఏమని థింక్ చేసింది అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనం డ్రాట్ వస్తే తట్టుకునేటట్టు ఉండాలి కాబట్టి ఈసారి ఎక్కువ వాటర్ పీల్చుకుందాం అని ఎక్కువ వాటర్ స్టోర్ చేసుకోవడం, బల్బ్ని చాలా పెద్ద థిక్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేసింది. సో ఇలాగ మనం ఒక ఇయర్లీ వన్స్ చేయడం వల్ల ఏమైందంటే మనకి బాగా గ్రో అవుతాయి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇది చాలా పెద్దగా ఉంది, దీనికి మనం అలాగ పాట్లోనే ఉంచి 1 మంత్ వాటర్ లేకుండా మనం చేయొచ్చు. అదే ఎగ్జాంపుల్ ఈ అడానియం ఉంది, ఇది చాలా చిన్నగా ఉంది, దీన్ని మనం ఓపెన్ చేసుకుని అంటే మొత్తం పాట్లో నుంచి పైకి తీసి ఒక డ్రై ప్లేస్లో దాన్ని హ్యాంగ్ చేస్తే అలా కూడా మనం గ్రో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా చేయడం వల్ల ఏమైందంటే ఈ బల్బ్ అంటే ఇది కార్డెక్స్ ఏదైతే ఉందో ఇది బాగా కూడా పెరుగుతుంది. ఇప్పుడు పక్కన చూసారా అదంత సన్నగా ఉందో, అదే అది కూడా అడానియం కటింగే, అది కూడా అదే అడానియం కటింగ్. అంతా కూడా రూట్స్ అనేవి ఎలా వస్తున్నాయో చూసారు కదా కంప్లీట్గా. ఇంకోటి ఏంటంటే
ఇంకోటి ఏంటంటే మనం ప్లేస్ చేసే పాట్ కూడా మ్యాటర్స్ గైస్. ఎందుకంటే ఇప్పుడు కూడా అడానియం అనేది ఇట్లాంటి బాన్సై పాట్లోనే మనం ప్లేస్ చేయండి, అంటే రౌండ్ పాట్లోనే ప్లేస్ చేయండి. ఎందుకంటే వీటికి ఎక్కువ ఫ్లాట్గా ఉండాలి. ఫ్లాట్గా ఉండడం వల్ల ఏదంటే వాటి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట మంచిగా. ఇంకా రిమైనింగ్ టిప్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను, వాటి కేరింగ్ కానీ అంతా కూడా. జస్ట్ వెయిట్ బట్టి కూడా మనకి ఒక్కోసారి కింద కార్టెక్స్ షేప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే బ్రాంచ్ వెయిట్ ఎక్కువైనప్పుడు వాటికి ఏంటంటే దానికి ఖచ్చితంగా బ్రాంచ్ ఎదుగుతుందంటే కింద స్టెమ్ కూడా కింద అది బల్బ్ కూడా ఎదుగుతుంది. ఎందుకంటే వీటికి వాటర్ సప్లై ఇవ్వాలి, వీటికి మనం న్యూట్రియంట్ సప్లై ఇవ్వాలి. అంటే ఇది గ్రో అవుతుందంటే కింద ఆటోమేటిక్గా అది కూడా గ్రో అవుతుంది. సో ఎక్కువ మనకి గుబురు వచ్చేటట్టు చూసుకోండి. అది అడిషనల్ డ్రిప్, యాక్చువల్గా ఇది మెయిన్గా ఉపయోగపడుతుంది అనుకోలేదు. ఎందుకంటే చాలా మటుకి బ్రాంచ్ తక్కువ అయినా సరే బల్బ్ పెరుగుద్ది. మెయిన్ టిప్ ఏంటంటే, మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కార్టెక్స్ అనేది ఎప్పుడు చెక్ చేసుకుని పైన ఉంచుకోవాలి. పైన ఉంచితే ఖచ్చితంగా దాని గ్రోత్ అనేది బాగుంటుంది, రైట్? అట్లా రూట్ రాట్ ప్రివెన్షన్ అవన్నీ కూడా ఇంక మీకు తెలిసినవే, అవన్నీ కూడా మీరు చేసుకోండి.